Hyderabad lo kottaga 45 Basthi Dawakhanalu erpatayayi. Erragadda Division Sultan Nagar lo Basthi Dawakhanalu Mantri KTR prarambhincharu. Ee sandarbhanga flexi erpatu chesina corporator Shahin Begam ku 20,000, aame bharta Sharif mask lekunda karyakramamlo palgonnanduku 1,000 fine vidhinchalani Mantri KTR aadeshincharu. Greater lo Basthi Dawakhanalapai poorthi vivaralu maa senior correspondent Satyanarayan andistaru. లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న బస్తీల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 123 ఏర్పాటు చేయగా తాజాగా ఒకేసారి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 45 బస్తీ దవాఖానలను మంత్రులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాను మంత్రి కేటీఆర్ ప్రారంభించడం జరిగింది. అయితే గతంలో 2018 ఏప్రిల్ 6న ఈ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత క్రమంగా బస్తీ దవాఖానల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఈ 123 బస్తీ దవాఖానలో 10,000 మందికి వైద్య సేవలు అందుతున్నాయి. తాజాగా 45 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రావడంతో మరో 4,000 మందికి వైద్య సేవలు అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ బస్తీ దవాఖానలో ఒక డాక్టర్తో పాటు నర్సు సహాయకుడు కూడా ఉంటారు. అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. బ్లడ్ టెస్టులు చేయడంతో పాటు ఇక్కడ మామూలుగా హిమోగ్లోబిన్ టెస్టులు ఇక్కడ చేస్తారు. మిగిలిన ఏ టెస్టులు కావాలన్నా కూడా అవన్నీ కూడా తెలంగాణ డయాగ్నోస్ సెంటర్కు ఇక్కడి నుంచి షాంపిల్స్ తీసుకెళ్లి రిపోర్ట్లు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని కవర్ అయ్యే విధంగా మొత్తం 45 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో 22, రంగారెడ్డి జిల్లాలో 5, అలాగే మేడ్చల్ జిల్లాలో 15, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం. పూర్తిగా అది మెడికల్ ఒక ఫార్మసీ కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు షుగర్ టెస్టులకు సంబంధించి కూడా ఇక్కడే టెస్టులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం. పూర్తిగా ఎక్కడైతే మామూలుగా మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్గా ఏదైతే మనము చూపించుకుంటామో అలాంటి విధంగా ఇక్కడ చూపించుకునేందుకు వీలుగా ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో ఉండే వాళ్ళు ఎలాంటి డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేట్ వైద్యుల తరహాలో ఈ కన్సల్టెన్సీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంత్రులు మాట్లాడుకున్నారు. చెప్పండి మేడం, ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉంటాయి? ఇక్కడ 135 మన మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. 90 ల్యాబ్ టెస్టులు చేస్తాము. మొన్ననే స్టార్ట్ చేసాం వర్క్ అంతా. ఈరోజు ఓపెనింగ్ కేటీఆర్ గారు వచ్చి చేశారు. ఇంకా మేము ఏఎన్సీ ఇమ్యునైజేషన్ ఎల్డర్లీ పేషెంట్స్కి వారంకి 2 రోజులు చూస్తాము. ఇక్కడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను నేను. 22 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నాను. మాకు అందుబాటులో బస్తీ దవాఖానా ఓపెనింగ్ చేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. గర్భిణీలకి బాలింతలకి అందరికీ దగ్గరలో అందుబాటులో ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రైవేట్ పోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇమ్యునైజేషన్కి కూడా డబ్బులు చాలా తీసుకుంటారు. ఇక్కడైతే అసలు డబ్బులు ఉండవు. బస్తీ వాసులకు అందరికీ అందుబాటులో బాగుంటుందని అనుకుంటున్నాను. పూర్తిగా కరోనా కాలం నడుస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఒక్కొక్క సీటుకు ఇంకొక సీటుకు ఎడం పాటిస్తూ ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఈ వైద్య సేవలు గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు, అంటే దాదాపు ఈ గ్రేటర్ హైదరాబాద్ అనేది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 4 జిల్లాల పరిధిలో ఉంటుంది. పూర్తిగా 45 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రావడంతో చాలా మంది పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 10,000 మంది వైద్య సేవలు అందుతున్నాయి. మరో 4,000 మందికి ఈ కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. పూర్తిగా ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఒడిబడిగా అడుగులేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో 123 కొత్తగా 45 ఏర్పాటు చేయడంతో పేద ప్రజలకు చాలా వరకు వెసులుబాటు కలగనుంది. కెమెరాసన్ సంతోష్, సత్యనారాయణ, TV5, హైదరాబాద్.